ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ లైన్ లో ఉన్న షాప్ ఇది ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ మన దగ్గర ప్రతిసారి చాలా రేట్ తక్కువ ఉంటుంది మార్కెట్ కన్నా చాలా రేట్ తక్కువకి ఇస్తున్నాం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఐటమ్స్ మన దగ్గర వస్తూనే ఉంటాయి ప్రతిరోజు న్యూ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి ఆ ఐటమ్స్ తప్పకుండా మీకు చూపిస్తున్నాం యూట్యూబ్ లో మీరు మా ఛానల్ మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్ చూపిస్తున్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరికి చెప్పండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు డూబీ అనే సిల్క్ లో ఫ్లోరల్ ప్రింట్ న్యూ ఐటమ్ వచ్చింది మన దగ్గర చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా రిచ్ గా ఉంటుంది చాలా డీసెంట్ గా ఉంటుంది ఐటమ్ ఇది ఆ ఐటమ్ అనేది మనం చూస్తాం చూస్తున్నాం మంచి డూబియా సిల్క్ లో మంచి ఫ్లోరల్ ప్రింట్ చూస్తున్నాం మంచి బ్లూ కలర్ కాంబినేషన్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ చూస్తున్నాము శారీ మొత్తం మిడిల్ పార్ట్ లో మొత్తం ఒక ఫ్లవర్ బంచెస్ లాగా వస్తుంది 3-4 కలర్స్ రెడ్ కలర్ గ్రీన్ కలర్ యెల్లో బేబీ పింక్ త్రీ టు ఫోర్ కలర్ కాంబినేషన్ తోటి మంచి ఫ్లవర్ బంచెస్ ఇచ్చాము శారీ మొత్తం పై భాగం జస్ట్ ఒక 2 ఇంచెస్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాము గ్రే కలర్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఫ్లోరల్ ప్రింట్ ఒకసారి చూడండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా డీసెంట్ గా ఉంటుందండి రిచ్నెస్ ఉంది సారీ ఇది ఈ సారీ కింద బార్డర్ మనం చూసినట్టయితే గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చాం కాంట్రాస్ట్ తోటి గ్రే కలర్ జరీ బార్డర్ తోటి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాము చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలిన్ మెటీరియల్ లాగా ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది మెటీరియల్ ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది ఈ సారీకి మనం పళ్ళు చూస్తాం ఒకసారి పళ్ళు చూసినట్టు పళ్ళు పావు మీటర్ పళ్ళు ఇచ్చాము కాంట్రాస్ట్ బార్డర్ తోటి ప్లెయిన్ పళ్ళు శారీ మొత్తం ఫ్లోర్ ప్రింట్ ఉంది కాబట్టి పళ్ళు ఒకసారి కాంట్రాస్ట్ ఆపోజిట్ ఇచ్చాము కానీ కింద మనం గ్రే కలర్ కాంబినేషన్ చూసాం కాబట్టి సేమ్ అదే కాంబినేషన్ ఇచ్చాము ఈ సారీ బ్లౌజ్ చూస్తాం మనం కూడా బ్లౌజ్ మంచి కాంట్రాస్ట్ బార్డర్ తోటి గ్రే కలర్ కాంబినేషన్ కానీ చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చాం కానీ శారీ మొత్తం ఇలా ఉంటుంది శారీ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది ఓన్లీ 1508 రూపీస్ అవైలబుల్ ఉందండి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో డిజైన్ సేమ్ డిజైన్ ఉంటుంది కలర్స్ మాత్రం మనకి చేంజెస్ ఉంటుంది ఒకసారి కలర్ చూస్తాం ముందు మన శారీ ఒక కలర్ చూసినట్టు మంచి బ్లూ కలర్ గ్రే కలర్ చూస్తాం కాంబినేషన్ నెక్స్ట్ కలర్ చూస్తున్నాము మంచి రామా కలర్ కు మంచి గ్రే కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చూడండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింట్ కాంబినేషన్ మటుకు ఓన్లీ గ్రే కాంబినేషన్ వస్తుంది మిడిల్ పార్ట్ లో మాత్రం కలర్స్ చేంజెస్ ఉంటుంది కానీ ఈసారి పళ్ళు కొంగిలా వస్తుంది కాంట్రాస్ట్ తోటి బ్లౌజ్ చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి కాంట్రాస్ట్ గ్రే కలర్ కాంబినేషన్ మీద ఫ్లోరల్ ప్రింట్ చాలా బాగున్నాయి కదండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ యాక్చువల్లీ గ్రే రావడం చాలా తక్కువ వస్తుంది కాంబినేషన్స్ ఇది నెక్స్ట్ ఇది మిమ్మల్ని కలర్ చూస్తాం మనకి మంచి మెజెంటా పింక్ మంచి కలర్ ఇది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది మెజెంటా కలర్ కు మంచి ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చాం శారీ మొత్తం ఇలా వస్తుంది ఒకసారి శారీ బార్డర్ కూడా చూడండి ఇలా వస్తుంది బార్డర్ గ్రే కలర్ తోటి జరీ డిజైన్ తీసుకున్నాం కాంట్రాస్ట్ పళ్ళు యాజ్ గా ప్లెయిన్ పళ్ళు వస్తుంది అన్నిటి సేమ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ పళ్ళు గ్రే కలర్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ కాంట్రాస్ట్ నెక్స్ట్ ఇంకో కలర్ చూస్తాం ప్రతి డిజైన్ లో నుండి మన మన దగ్గర కలర్ చార్ట్ ఉంటుందండి మెయిన్ మినిమం 4-5 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ప్రతి డిజైన్ లో ఉంటుంది ఇప్పుడు శారీ కలర్ చూస్తున్నా మంచి గ్రీన్ కలర్ మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫాలిన్ టైప్ ఉంటుంది క్లాత్ ప్యూర్ డూబియన్ సిల్క్ ఫ్లోరల్ ప్యాంట్ న్యూ వెరైటీ అనేది శారీ పళ్ళు ప్లెయిన్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ చూసారు కదండి న్యూ ఐటమ్స్ డూబియా సిల్క్ లో ఫ్లోరల్ ప్రింట్ చూసాం కలర్ చార్ట్ చూసాం కదా నెక్స్ట్ సేమ్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది మెటీరియల్ మాత్రం చేంజ్ ఉంటుంది రేట్ కూడా సేమ్ రేట్ ఉంటుంది కానీ బాగల్పూరి లో డిస్ప్లే ప్రింట్స్ చూస్తాం బాగల్పూరి సిల్క్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ బాగల్పూరి సిల్క్ లో ఫ్లోరల్ ప్రింట్ చూస్తున్నాం మనం బిఫోర్ చూసిన సారీకి డూబియా సిల్క్ ఈ బాగల్పూరి సిల్క్ చూడండి మంచి దీనిలో మంచి పేషల్ కలర్స్ వస్తాయండి మంచి ఇది కలర్
మంచి ఆనియన్ పింక్ కు మంచి డార్క్ కలర్ పింక్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మొత్తం ఫ్లవర్ బంచెస్ ఇచ్చాము కానీ వైలెట్ కలర్ పింక్ గ్రీన్ ఎల్లో 4 to 5 కలర్ కాంబినేషన్ తోటి శారీ మొత్తం ఫ్లవర్ బంచెస్ ఇచ్చాము చూడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఉంటుంది ఫ్లవర్ బంచెస్. పై భాగం కాంట్రాస్ట్ బార్డర్ ఒక 3 inches కడ్డీ బార్డర్ తీసుకుందాం. పైన కింద బార్డర్ మనం చూసినట్టయితే మనం డిఫర్ సారీస్ గ్రే కలర్ కాంబినేషన్ చూస్తాం కదా, ఇది పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. పింక్ కలర్ కాంబినేషన్ తోటి మంచి ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాం. శారీ మొత్తం బార్డర్ ఇలా వస్తుంది. ఈ శారీ పళ్ళు చూస్తాం ఒకసారి. పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ప్లెయిన్ పళ్ళు ఇచ్చాం. శారీ మొత్తం ఫ్లవర్ ప్రింట్ వచ్చింది కాబట్టి ఫ్లవర్ ప్రింట్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చాం. ఈ శారీకి బ్లౌజ్ ఫ్లవర్ ప్రింట్ చిన్న డిజైన్ ఇచ్చాం అండి. ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లోనే కలర్స్ ఉన్నాయి. మన కలర్ చార్ట్ ఉంది, ఒకసారి కలర్ చార్ట్ చూస్తాం. ఇప్పుడు మన లైట్ ఆనియన్ పింక్ చూస్తాం కదా, నెక్స్ట్ ఇంకో కలర్ చూస్తాం. మంచి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ ఉంటాము. మనం ప్యారెట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అని కామన్ గా చూస్తూనే ఉంటాము. అలా కాకుండా ఇది లైట్ గ్రీన్ షేడ్, గ్రీన్ లోనే షేడ్ కొంచెం డిఫరెంట్ కలర్. ప్రైస్ మళ్ళీ సేమ్ ప్రైస్ ఉంటుందండి, ఓన్లీ 1508 రూపీస్ అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూపించే శారీస్ అన్ని ఒకటే కాస్ట్ ఉంటుంది కానీ ప్రింట్స్ మెటీరియల్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఈ శారీ బార్డర్ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ చాలా రేర్ గా వస్తుంది. యాక్చువల్గా అన్ని మనం ఆపోజిట్ కలర్స్ మనం చూస్తున్నాం, గ్రీన్ విత్ పింక్, గ్రీన్ విత్ బ్లూ అవి చూస్తున్నాం కదా. అలా కాకుండా శారీలో కలర్ వచ్చిన కలర్ కొంచెం డార్క్ బేసిక్ తీసుకొని డార్క్ కలర్ ఇచ్చాము కానీ బార్డర్ చూసేసరికి. శారీ పళ్ళు ప్లెయిన్ పళ్ళు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ డిజిటల్ ప్రింట్ చిన్న డిజైన్ వస్తుంది ఫ్లోరల్ స్టైల్. ఇలా నెక్స్ట్ ఇంకో కలర్ చూస్తాం. మంచి లైట్ మస్టర్డ్ కలర్ గంధం కలర్ ఉంటాం కదా, లైట్ గంధం కలర్ షేడ్ చూస్తున్నాము. శారీ కలర్ ఇలా ఉంటుంది, మంచి గంధం కలర్ కి మంచి ఫ్లవర్ బంచ్ చూడండి. చాలా అట్రాక్టివ్ ఉన్న కలర్స్ ఇచ్చాం కానీ, మంచి బ్రైట్ కలర్స్ ఫ్లవర్ బంచెస్ ఇచ్చాం కానీ. కింద బార్డర్ సరికి ఈ మస్టర్డ్ కొంచెం డార్క్ షేడ్ ఇచ్చాం కానీ, బార్డర్ కొంచెం హైలైట్ కానీ డార్క్ షేడ్ ఇచ్చాము చూడండి. మొత్తం జరీ బార్డర్ ఈ శారీ పళ్ళు ప్లెయిన్ పళ్ళు బ్లౌజ్ ఫ్లోర్ ఉంటుంటే డార్క్ షేడ్ కాంట్రాస్ట్ ఇట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ దీని మీద కలర్ చూస్తాము. ప్రతి డిజైన్ నుండి మన దగ్గర కలర్ చార్ట్ కంపల్సరీ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర, ఒకసారి డైరెక్ట్ గా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కలర్ చూస్తున్నాము, మంచి కలర్ అండి సీ గ్రీన్ కలర్. సీ గ్రీన్ లో కూడా కొంచెం షేడ్ డిఫరెంట్ కలర్, సీ గ్రీన్ అంటే డిఫరెంట్ గా వస్తుంది. మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా రేర్ గా వస్తుంది కలర్ కాంబినేషన్. ఇది సీ గ్రీన్ కొంచెం డార్క్ బ్లూ షేడ్ వస్తుందండి. శారీ మొత్తం మిడిల్ పార్ట్ లో మొత్తం చూడండి ఫ్లవర్ బంచెస్, చాలా మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చాం ఫ్లవర్ బంచెస్ కూడా. ఆరెంజ్ కలర్ వైలెట్ పింక్ ఎల్లో ఒక 5 to 6 కలర్స్ తోటి ఫ్లవర్ బంచెస్ ఇచ్చాం. శారీ మొత్తం ఇలా వస్తుంది. ఈ శారీ బార్డర్ చూసినట్టే కొంచెం డార్క్ షేడ్ లోనే బార్డర్ ఇచ్చాం. చాలా బాగున్నాయని కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అన్ని మనం కాంట్రాస్ట్ చూస్తుంటాం కదా అన్ని వెరైటీస్. ఇది వచ్చేసరికి శారీ కలర్ కి కొంచెం బార్డర్ కి కొంచెం నియరెస్ట్ గా కలర్స్ ఇచ్చామండి. ఇది పళ్ళు వచ్చేసరికి ప్లెయిన్ పళ్ళు డార్క్. ఈ శారీకి బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ ఉంది, చిన్న ఫ్లోరల్ ప్రింట్ డార్క్ షేడ్ ఇచ్చాం. చాలా బాగున్నాయి కదండి, మంచి బ్యూటిఫుల్ ఐటమ్స్ ఇచ్చాం కదా. ఈ కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, ఓన్లీ 1508 రూపీస్ అవైలబుల్ ఉందండి. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మేము ఈరోజు చూపించిన శారీస్ మీకు నచ్చినట్టయితే అదే ఫోన్ నెంబర్ మీద స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ వాట్సాప్ చేసినా కూడా కొరియర్ ఫెసిలిటీ మన దగ్గర అవైలబుల్ ఉందండి. అది ఎక్లెక్ట్ చేసుకోండి. మా ఛానల్ని మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు న్యూ ఐటమ్ చూపిస్తూనే ఉంటాము. ఒకసారి ఇదే కాకుండా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చూడాలంటే డైరెక్ట్ షాప్ విజిట్ చేయండి. షాప్ వచ్చేసరికి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది. మెట్రో స్టేషన్ ఆపోజిట్ లైన్ లో షాప్ ఇది. ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ ఇది. ఇంకా మీకు ల్యాండ్ మార్క్ కావాలంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1622 1622 పిల్లర్ నెంబర్ కి ఆపోజిట్ లైన్ లో ఉంది. మీకైనా అడ్రస్ కన్ఫ్యూజ్ గా ఉంటే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ గా చెప్తారు. నమస్తే, నెక్స్ట్ ఎపిసోడ్ కలుస్తాను.